ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. తాజాగా పెద్దపల్లి అభ్యర్థిని మార్చే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ టికెట్ కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రచారంలో ఎక్కడా కనిపించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై క్షేత్రస్థాయి నుంచి బీజేపీ నాయకత్వం రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. గోమాస శ్రీనివాస్ అభ్యర్థి ప్రకటనకు ముందే బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. అయితే తొలి నుంచి గోమాసకు టికెట్ ఇవ్వడంపై స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా గోమాస శ్రీనివాస్ తీరుపై రాష్ట్ర జాతీయ నాయకత్వాలు సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోమాస శ్రీనివాస్ పేరు, ఫోటోతో కరపత్రాలు, స్టిక్కర్లు రెడీ అయ్యాయి. మరోవైపు ఇప్పటికే పెద్దపల్లికి ప్రచార సామాగ్రి చేరుకుంది. అయితే గోమాసకు వ్యతిరేకంగా రిపోర్టు రావడంతో మెటీరియల్ పంపిణీని నిలిపివేయాలని స్థానిక నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక పెద్దపల్లి నుంచి కొత్త అభ్యర్థిని బీజేపీ ప్రకటించబోతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతుంది. తాజాగా పెద్దపల్లి అభ్యర్థిని మార్చే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ టికెట్ కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రచారంలో ఎక్కడా కనిపించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై క్షేత్రస్థాయి నుంచి బీజేపీ నాయకత్వం రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచే షర్మిల కోసం ప్రచారం చేస్తానని చెప్పారు వైఎస్ సునీత.